ఆర్సీపీ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయడంలో దాపరికం ఏమీ లేదు. గత 3 సంవత్సరాలుగా ప్రతి బిల్లుకి సపోర్ట్ చేస్తున్నాము. చేస్తున్నందుకు ఈ రోజు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గాని అమిత్ షా గారు గాని మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు మన అన్ని కూడా టైం కు వస్తాయని తప్పకుండా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిందల్లా స్పెషల్ స్టేటస్ అది మీ అందరికీ గుర్తుంది. గత పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్పెషల్ స్టేటస్ వద్దని సంతకం కూడా పెట్టి వచ్చారు. అయినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వదిలిపెట్టకుండా వెనక వేయకుండా వెనక తగ్గకుండా ఇప్పటికీ కూడా ఈ ప్రతి వేదికలో ఆ విషయం తీసుకొస్తూనే ఉన్నారు. తప్పకుండా 24లో మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్సీపీకి ఒక మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం. మనం కూడా గవర్నమెంట్లో పాల్గొనే అవకాశం వచ్చి తప్పకుండా స్పెషల్ స్టేటస్ని ఒక కండిషన్గా ఎల్లప్పుడూ ఉండబోతుంది. ఎప్పటికైనా సాధించి తీరుతామని ఒక మంచి ఆర్సీపీ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయడంలో దాపరికం ఏమీ లేదు. గత 3 సంవత్సరాలుగా ప్రతి బిల్లుకి సపోర్ట్ చేస్తున్నాము. చేస్తున్నందుకు ఈరోజు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు మన అన్నీ కూడా టైంకి వస్తాయని తప్పకుండా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిందల్లా స్పెషల్ స్టేటస్ అది మీ అందరికీ గుర్తుంది. గత పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్పెషల్ స్టేటస్ వద్దని సంతకం కూడా పెట్టి వచ్చారు. అయినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వదిలిపెట్టకుండా వెనక వేయకుండా వెనక తగ్గకుండా ఇప్పటికీ కూడా ఈ ప్రతి వేదికలో ఆ విషయం తీసుకొస్తూనే ఉన్నారు. తప్పకుండా 24లో మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్సీపీకి ఒక మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం. మనం కూడా గవర్నమెంట్లో పాల్గొనే అవకాశం వచ్చి తప్పకుండా స్పెషల్ స్టేటస్ని ఒక కండిషన్గా ఎల్లప్పుడూ ఉండబోతుంది. ఎప్పటికైనా సాధించి తీరుతామని ఒక మంచి నమ్మకంతో ఉన్నాం.